మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైపార్టీ అగ్రిమెంట్ తెలుగుదేశం టైంలో ఇటు స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ టెక్నాలజీ అండ్ సీమెన్స్ కంపెనీ మూడు కలిసి ట్రైపార్టీ అగ్రిమెంట్ మూడు కలిసి ట్రైపార్టీ అగ్రిమెంట్ ఇదేం దాపరికం కాదు. సీమెన్స్ కంపెనీ అంటే తెలుసు, జర్మనీ బేస్డ్ కంపెనీ. ఈరోజు ఏడు రాష్ట్రాల్లో గుజరాత్ మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన కంపెనీ. దానికి ఆయన్ని పాపము వికాస్ కన్వేల్కర్ ఎండి డిజైన్ టెక్నాలజీ ఎండి కమ్ చైర్మన్ ఆయన్ని హెరాస్ చేశారు, అరెస్ట్ చేశారు, సిఐడి అరెస్ట్ చేసింది, ప్లస్ మళ్ళీ ఈడీకి రెఫర్ చేసింది, మళ్ళీ సెకండ్ టైం జైలుకి పంపించారు. ఆయన ఒక స్టేట్మెంట్ రికార్డ్ రిలీజ్ చేశాడు, మీకు ఇస్తాను కాపీ కావాలంటే. 371 కోట్లలో 141 మంది ఈ 40 సెంటర్స్ 6 ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ 34 పాలిటెక్నిక్ కాలేజెస్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆ కంప్యూటర్స్ దగ్గర నుంచి సిస్టమ్స్ దగ్గర నుంచి మెటీరియల్ దగ్గర నుంచి అన్నీ ఏర్పాటు చేసిన వెండార్స్కి అందరికీ ఏమేం పేమెంట్ చేశాం. దాంట్లో సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ లిమిటెడ్ 51 కోట్ల 44 లక్షలు, సీమెన్స్ లిమిటెడ్ ముంబై 12 కోట్ల, ఇవన్నీ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు. అల్టిమేట్గా ఆయన ఇచ్చిన మొత్తం 371 కోట్ల 25 వేలు పే చేసింది, 371 కోట్ల 25 లక్షలు. ఆఖరన మాకు మిగిలింది 17 కోట్ల 85 లక్షలు. మా కంపెనీకి ఇప్పటికి మర్చలేదు, మేము అనేక రాష్ట్రాల్లో చేశాం. 17 కోట్లు అంటే లెస్ దాన్ 5%, 4.7-4.8% మాకు మిగిలింది. మేమేమి ఎవరిని దోచుకోలే, ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలే. అయినా నన్ను అరెస్ట్ చేసి సిఐడి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పమని నానా హింసలు పెట్టారు సిఐడి. అది వాస్తవం కాదు, ఒక్క రూపాయి మేము చంద్రబాబు నాయుడుకి ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే. మా అకౌంట్ చూసుకోండి అంటే ఆగ్రహ ఆయన్ని జైలుకి పంపించి మళ్ళీ ఈడీకి రెఫర్ చేస్తే హైకోర్టు చివాట్లు పెట్టి వాళ్ళ అకౌంట్ సీజ్ చేస్తే రిలీజ్ చేసి ఏ సాక్ష్యాలు లేకుండా ఆ డిజైన్ టెక్ కంపెనీ ఎండీని ఎందుకు అరెస్ట్ చేస్తారని హైకోర్టు చివాట్లు పెట్టి రిలీజ్ చేసింది. ఈరోజు ఆయన పరిస్థితి ఏందో తెలుసా, గొంతులో పక్షవాతం. ఆయన రిలీజ్ చేసిన వీడియో ఒక డిజైన్ టెక్ కంపెనీ చైర్మన్ ఆరోగ్యం పరిస్థితి చూడండి, ఆయన ఆవేదన చూడండి. మా కంపెనీ ప్రతిష్ట దెబ్బతీశారు, మాకు ఉద్యోగాలకు ఇబ్బంది, ఉద్యోగాలను ఇబ్బంది పెట్టారు, మేము ఎవ్వరికి రూపాయి ఇవ్వలేదు. ఈరోజైనా నేను ఎక్కడ ఎవరితో అయినా సాక్ష్యం చెప్పేదానికి పర్టికులర్స్తో కూడా రిలీజ్ చేస్తుండా, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి చెప్పాడు. ఇంతకంటే అన్యాయం ఒకటి ఉందా అంటున్నా నేను. నేనేమంటానంటే ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడన్నా ఒక రూపాయి ముట్టిందనే ఎలాంటి ఆధారం నిజం వాస్తవం లేకుండా ఈ విధమైన కుట్ర చేయటం అంటే మీ ఉద్దేశం ఏంది? 6 లక్షల కోట్లు 8 లక్షల కోట్లని ఒక పీకే టీంని పెట్టుకొని 2019 ఎలక్షన్లో తప్పుడు ప్రచారం చేసి గెలిచారు, 6 కోట్లు కూడా ప్రూవ్ చేయలేకపోయినారు. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, ఒక తప్పుడు కేసు పెట్టి ఆయన లోపల పెడితే తెలుగుదేశం పార్టీ బలహీనపడద్దనే కుట్రలో భాగం చేశారు. నేనేమున్నానంటే ఛాలెంజ్ చేస్తుండా ఈ టోటల్ మొత్తం 371 కోట్లలో
ఒక్క కోటి ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారికి ఏ కంపెనీ చేతైనా ముట్టిందని అంటే మేము దేనికైనా సిద్ధం, మా పార్టీ టోటల్గా సిద్ధం, దేనికైనా సిద్ధం. అరే మీ మాదిరిగా మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే మొత్తం కంపెనీలన్నీ ఏ ల్యాండ్ బెనిఫిట్ వచ్చినా గవర్నమెంట్ నుంచి ఏ ఆర్డర్ వచ్చినా నీ భారతీ సిమెంట్స్ నీ సాక్షి కంపెనీలో క్విట్ ప్రోకో మా చిన్నప్పటి నుంచి మాకు తెలియదు, రాజకీయాల్లో ఉన్న క్విట్ ప్రోకో అంటే తెలీదు. క్విట్ ప్రోకోని ఈ దేశంలో పరిచయం చేసినవాడు నువ్వు. మీరు ఈరోజు 4.5 సంవత్సరం తర్వాత ఎక్కడ తోచ నిన్న సాక్షిలో ఇస్తావు 6.5 లక్ష కోట్లని ఏం మాట్లాడుతున్నావా నువ్వు? 6.5 లక్ష కోట్లు ఏం చేస్తున్నావు? నిద్ర ఏం చేసే ఎంట్రుక పీక లేకపోయినావు 4.5 ఇయర్స్. మళ్ళీ సిగ్గు లేకుండా 4 రోజుల క్రితం అంటే ప్రతి డిపార్ట్మెంట్ 1 లక్ష కోట్లు, 1,50,000 కోట్లు. ఎక్కడికి పోతున్నావా నువ్వు? ఏమైపోయింది? ఆఖరన 2019 మే ఆఖరన ముఖ్యమంత్రి అయినావు. నవంబర్లో ఇండియాస్ బెస్ట్ స్టేట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ 2019 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నావు. అంటే జూన్ నుంచి నవంబర్ లోపల నువ్వు పగలగొట్టావా స్కిల్ డెవలప్మెంట్? జూన్ నుంచి నవంబర్ లోపల ఎవరు చేసింది ఇది? చంద్రబాబు నాయుడు చేసింది. ఈరోజు ఆ చంద్రబాబు నాయుడిని వాళ్ళు చెప్పారు, ఆ కన్వేల్కర్ చైర్మన్ చెప్పాడు, 213,000 మందికి ట్రైనింగ్ శిక్షణ ఇచ్చాం పట్టుకో, 213,000 మందికి 75,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 350 ట్రక్కుల్లో కంప్యూటర్స్ దగ్గర నుంచి సిస్టమ్స్ దగ్గర నుంచి ఆ 40 సెంటర్స్కి ట్రాన్స్పోర్ట్ చేశాం. 6 ఇంజనీరింగ్ కాలేజీలు 30